మాస్టర్ సి వి వి నమస్కారం. నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రి గురించి ఎంతోమంది ఎంతో వివరంగా అందులో ఉన్న యోగాల గురించి లోకాల గురించి అన్నీ చెప్తూ ఉంటారు. నేను అంత విశదంగా సావిత్రి ఏమిటి అనేది చెప్పేంత సామర్థ్యం నా దగ్గర లేదు. నాకు సావిత్రిలో నుంచి అర్థమయ్యి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అని నేను అనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. శ్రీ అరవిందుల వారు సావిత్రిని ఒక భవిష్యత్తులో జరిగే, ఈ భూమి మీద భవిష్యత్తులో జరగబోయే ఒక ఖచ్చితమైన సంఘటన కింద వర్ణించారు. భవిష్యత్తులో అంటే ఎప్పుడైతే మానవుడు తన స్వార్థాన్ని తగ్గించుకుని పక్కవాడి కోసం సత్య మార్గంలో జీవించటం సంభవమో, అప్పుడు జరిగే ఒక అద్భుతం ఈ భూమి మీద. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ దశ కింద నుంచి, అంటే అసలు సృష్టి దగ్గర నుంచి మొదలు పెడతారు అరవిందులు సావిత్రిలో. ఈ భూమి, ఈ లోకాలు ఇవన్నీ కూడాను ముందు సంకల్పం, భగవత్ సంకల్పంతో పైనుంచి కిందికి దేర్ వాజ్ ఎ డిసెంట్. ఆ సుప్రీం శక్తి, ప్రాణశక్తి మొత్తం కూడాను ఈ సృష్టికి మూలం కింద దేర్ వాజ్ ఎ డిసెంట్. ఆ డిసెంట్లో నుంచి మనము రకరకాల, ఇప్పుడు దశావతారాలు అనుకోండి, ఏమి చెప్పుకున్నా, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఒక మానవ దశ వరకు దేర్ వాజ్ ఎ గ్రాడ్యువల్ ఇవల్యూషన్ అండ్ ఎసెంట్ అంటారు. అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోకండి, కొంచెం తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడతాను. ఇది ఒకరి కృషి కాదు. ఈ భూమాత, ఈ గోళం, ఇవన్నీ కూడా సజీవమైనవి. ఈ సజీవమైనవన్నీ కూడాను భగవత్ సంకల్పంలో ఉన్న ఆ డివినిటీని ఈ భూమి మీదకి తేవడానికి, ముందుకు వెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాయి. దానికి తగినటువంటి జీవులు వచ్చినప్పుడే ఆ కృషి ముందుకి సాగుతుంది. మనలో చాలామంది కొంతవరకు కృషి చేసిన తర్వాత రకరకాల కారణాలకి ఆగిపోవచ్చు. ఆ భూమాత చూస్తూ ఉంటుందిట, ఎప్పుడొస్తాడు ఈ కృషిని ఆపకుండా ముందుకు వెళ్ళేవాడు, ఎప్పుడొస్తాడు అని నిరంతరం చూస్తూ ఉంటుందిట. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, ఈ మహాశక్తి ముందు మాయగా ప్రలోభాలు పెడితే, ఆ ప్రలోభాల్లో పడిపోయారనుకోండి, ఆవిడేం కోపగించుకోదుట, నిట్టూరుస్తుందిట, సరే నాన్న నువ్వు ఇంకా ఈ దశలో ఉన్నావు. ఆ ప్రలోభాల నుంచి పడకుండా పైకి వచ్చినప్పుడు ఆవిడే మనకి అండగా నిలుస్తుంది, అండగా నిలిచి మనం ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తుంది. ఇందులో చాలా రూపాలు వర్ణిస్తారు ఆయన. ఇప్పుడు మన భూమి మీద ఉన్న దశ ఏమిటంటే, అరవిందులు చెప్పేది సావిత్రిలో, ఆయన ఫిలాసఫీలో కూడాను, మనిషి బాహ్యం అంటే శారీరకంగా ఎంతవరకు ఇవల్యూషన్ రావాలో వచ్చేసింది. ఇప్పుడు రావాల్సినవి మనకి మన మనోమయ కోసం అని, ప్రాణమయ కోసం పూర్తిగా మనం తిండి తింటాం, అన్నమయ ప్రాణమయ తర్వాత మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతో ఉన్న జీవి ఎలా ఉంటాడు అనేది వర్ణిస్తే, మనకి ఇప్పుడు ప్రపంచంలో మనం జరుగుతున్న మార్పులు చూస్తుంటే మనుషులు శారీరక బలం కంటే మానసిక బలానికి ప్రాముఖ్యత ఇచ్చే దశలోకి చిన్నగా వస్తున్నాం. ఈ శారీరక బలం నుంచి మానసిక బలంలోకి వెళ్తున్న దశలో మళ్ళీ చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు చేస్తూ స్వార్థంతో మన మానసిక బలాన్ని వాడుకోవటం, ఆ తర్వాత నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం మన జ్ఞానాన్ని వాడుకోవటం, అలాగే మన ప్రేమమయంలో కూడా అరవిందుడు చాలా చెప్తాడు, ఈ ప్రేమ అనేది మన స్వార్థాన్ని విడుదల చేయడానికి, స్వార్థం నుంచి మన బయటికి తీసుకురావడానికి ఉన్న గొప్ప ఆయుధం. ఆ ప్రేమ అనేది ముందు మనకి మన పట్ల,
మన పట్ల, తర్వాత మన కుటుంబం పట్ల, మన కుటుంబం పట్ల తర్వాత ఆ సర్కిల్ అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం సర్కిల్ కొంత మటుకు పెరిగిన మనుషులు ఎలా ఉంటారు, సర్కిల్ పెరగకుండా తమ మీద తామే ప్రేమతో ఉండే మనుషులు ఎలా ఉంటారు, అలాగే లోకం కోసమే ప్రేమతో ఉండే మనుషులు ఎలా ఉంటారు. ఆ సుప్రీం డిసెంట్ రావాలి అంటే అది వరకైతే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి నేను మోక్షం తీసుకుని పైకి వెళ్ళి దేవుళ్ళో కలిసిపోతాను అనుకున్నారు, అది కుదిరేది కాదు. ఈ డివైన్ ప్లాన్లో ప్రతి ఒక్కరూ ఒకళ్ళకొకళ్ళకి లింక్ ఉంటుంది. కాబట్టి ఆ దేశం బాగాలేదు, ఈ దేశం బాగుంది, ఇట్లాంటి సైకిళ్ళన్నీ వెళ్తూ 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 ఈ చక్రాలన్నింటిలో నుంచి మనం నిజంగా ఈ ఆత్మ అనేది సర్వవ్యాపి అనేది తెలుసుకున్నప్పుడు సుప్రీం నాలెడ్జ్, సుప్రీం ఆనంద రెండు కూడా అందరికీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనుషులకి ద్వేషించటానికి ఇంకేది మిగిలి ఉండదు, ద్వేషానికి తావే లేని ఒక లోకం వస్తుంది. ఆ లోకం ఎప్పుడు వస్తుంది, దానికి ఈ భూమాత, ఈ భూమి ఎలా ప్రిపేర్ అవుతోంది, అయినప్పుడు ఈ ఇవల్యూషను, ఈ డివైన్ లీల అనుకోండి, ప్లాన్ అనుకోండి, ఇది పూర్తవడానికి కావలసిన స్టేజ్ సెట్ అవుతుంది. ఆ స్టేజ్ గురించి అన్నమాట మనకి, ఈ స్టేజ్ అంటే ఆ దశ, అప్పుడు ఉండే ఆనందం. అప్పుడు అసలు మనకి ఇట్లాంటి సమస్యలు ఇప్పుడు మనం చూసేవేవి ఉండవు. మన భూమి ఇప్పుడు చాలా బాల్యం లాంటి దశలో నుంచి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఈ ఎవల్యూషన్లో మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళవలసింది ఉంది. మెంటల్గా ఎవల్యూషన్ రావాలి, ఇమోషనల్గా అంటే హార్ట్తో ఎవల్యూషన్ రావాలి, ఇవన్నీ కలిసే రావాలి. కలిసి మనందరం కలిసి ఈ గొలుసులో, ఈ మానవ గొలుసులో, హారంలో మానవులు ఒక్కరే కాదు, సర్వ ప్రపంచం ఉంది అంటారు. ఏ ఒక్క అణువు వెనక్కి ఉండిపోయినా నీ ప్రగతి అనే గొలుసులో అదే బలహీనత నిన్ను వెనక్కి లాగుతుంది. కాబట్టి ఈ భూమాత, ఈ సృష్టి మొత్తం కూడా అటువంటి అద్భుతమైన దశ కోసం చేసే కృషి ఇది. ఎవరు ఎంత అనుకున్నా, పాజిటివ్ సైడ్ ఎంత ఉన్నారు, దీనికి మనము చాలా డార్క్నెస్లో నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి నెగటివ్ ఫోర్సెస్ చాలా ఉంటాయి. ఈ నెగటివ్ ఫోర్సెస్ కూడా ఆయన గేమ్లో భాగమే, శత్రువులు కారు. ఈ గేమ్ ఎప్పుడు గెలుస్తాము అంటే ఆ మాయను జయించినప్పుడు గేమ్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, పైకి వెళ్ళగలుగుతాం. మనం ఒక్కళ్ళు వెళ్ళి అవతల కూర్చుని గేమ్ పూర్తవదు. అందరినీ కలుపుకోవాలి అంటే ఎంత విశాలమైన ప్రేమ ఉండాలో, ఆ విశాలమైన ప్రేమ ఉన్నప్పుడు ఉండే దశ మనం ఊహించగలమేమో. అనుభవంలోకి వస్తే రామకోటయ్య గారు, ప్రభాకర్ శాస్త్రి గారు, గురువుగారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళల్లోకి వెళ్తాము. సావిత్రిలో ఇచ్చే ఆ అనుభవాలు చూస్తుంటే మనకి మాస్టర్ సివివి గారి యోగంలో ఏం చెప్తున్నారో అరవిందుల యోగంలో కూడా అదే చెప్తున్నారు. మీరు వేరు, మా మేం వేరు అనేలాగా అనుకోవాల్సిన పని అసలు లేదు. నాకు అది ఆనందంగా చదువుకుని ఆనందంగా అర్థమయ్యి సంక్షిప్తంగా నేను తెలుసుకున్నది ఇది. మా తమ్ముడు చాలాసార్లు నువ్వేముంది, ఇంక నువ్వు ఈ జన్మ అయిపోతే నువ్వు హాయిగా పైకి వెళ్ళిపోతావు అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను పైకి, ఒక్కటే అందరికీ చెబుతున్నాను, రామకోటయ్య గారు అంత గొప్పగా కాకపోయినా మనం ఎవ్వళ్ళం ఎక్కడికి పైకి వెళ్ళాం, అందరం మళ్ళీ మళ్ళీ వచ్చి అందరం కలిసి సక్సెస్ అయ్యే వరకు కూడా ఈ సృష్టిలో మన వంతు మనం చేస్తూనే ఉంటాము. అది నాకు సావిత్రిలో పూర్తిగా అర్థమైన విషయం కాబట్టి నిశ్చింతగా ఉన్నాను. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే.